దేవుని ఇంకా మహిమ కలుగుని గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా దేవుని యొక్క మహాదయ్ని బట్టి దేవాది దేవుడు మరల మనలను ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకొని మొదక ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రాసిన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మలను నివసింపచేసేదను దేవునికి మహిమ కలిగిన గాక ప్రియమైన దేవుని పిల్లల దేవుని వాక్యము ఏమని జ్ఞాపం చేస్తుందంటే మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మలను నివసింపచేసేదను యహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను దాన్ని నెరవేర్చదను దేవునికి మహిమ గాక ప్రిమేనా దేవుని పిల్లర ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట ప్రియమేనా దేవుని పిల్లర దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు మీరు బ్రతకాలి అది నేను కోరుకుంటున్నాను మీరు బ్రతకడానికి నా ఆత్మను మీలో ఉంచుతాను దేవునికి మహిమ కలిగినాక దేవుని ఆత్మచేత మనం ముద్రించబడినప్పుడు దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు దేవుని ఆత్మచేత మనం ఆశీర్వదించబడినప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా మనం ఈ లోకంలో బ్రతకగలుగుతాం ఆశీర్వదించబడతాం అభివృద్ధి పొందుతాం దేవుడే మన కాపుదలగా ఉంటాడు ప్రతి శ్రమలో నుండి ప్రతి శోధనలో నుండి ప్రతి నుంచి దేవుడు మనల్ని విడిపించి నెమ్మదిని సమాధానాన్ని కలుగ చేస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి శ్వాస జీవితాన్ని ప్రభు ప్రభు సందులో మనం కలిగి ప్రభులో వద్దెళ్లాలని ఆదిత్య దేవుడు మీకు కాపుదలగా ఉండి భద్రతగా ఉండి మీ కుటుంబాన్ని మీ పిల్లల పిల్లలందరినీ కూడా దీవించాలని దైవజండిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను అటువంటి కృప ప్రభు మనందరికీ మన కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి బలపరచునిగాక ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నత మహిమ కలిగిన మా దేవా కొందనాలు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ మాట అనేక మంది జీవితాలు బ్రతకడానికి ప్రభు నీ ఆత్మ వారిలో ఉంచావు అనేటువంటి శ్వాసంతో వారిని నీళ్ళు ఎదగడానికి సహాయం చేయండి స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబం చోటి నీ పరిశుద్ధ కాపుదలు ఇవ్వండి భద్రతనివ్వండి నెమ్మదినివ్వండి సమాధానాన్ని వారి జీవితాల్లో కలుగు చేయండి ప్రభావానికి స్తోత్రాలు తండి అయ్యా బిడ్డలు చేస్తున్న చేతి పనులను వ్యవసాయంలో ఉద్యోగంలో కూడా దీవించండి వ్యాపారంలో కూడా దీవించండి ప్రభా ఈ దాన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకునే బిడ్డలను కూడా దీవించండి నూతన బలాన్ని నూతన శక్తిని వారికి దయచేయండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామాలను కూడా ఆశ్రవదించండి అభివృద్ధి పరచండి విస్తరింపచేయండి తండ్రి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్య ఆశ్చర్య కరుడాని కృప ద్వారా కార్యాలు జరిగించి మీ నామానికి మహిమతిచ్చుకోండి ప్రభు అయా దినాన్ని ప్రభు ఆయా దేశాల్లో ఉన్న ప్రియుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం వారిని వారి కుటుంబాలను దీవించండి ఆస్వాదించండి ప్రతిఫలం చేయండి ప్రతి ఒక్కరి కష్టార్జితము తండ్రి వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ దినాన్ని ప్రభు ఆయా ఆయా దేశాల్లో సమాధానాన్ని కలుగు చేయండి నెమ్మదిని కలుగు చేయండి ప్రతి ఒక్కరు శాంతి సమాధానములతో వడ్డలడానికి అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి ప్రభు నీకే వందన ఆలు స్తోత్ర చెల్లిస్తున్నాం తండ్రి ఆయా బలహీన గా ఉన్న వారిని మీ రక్తం చేత కడగండి మంచి నెమ్మది కలిగిన మాటలు వారి హృదయాల్లో కలుగు చేసి తండ్రి వారికి సమాధానాన్ని కలుగు చేసి అద్భుతమైనటువంటి నీ జ్ఞానాన్ని వారికి ఇచ్చి నడిపించండి ప్రభావానికి వందనాలు స్తోత్రాలు తండ్రి దినాన్ని మరొక్కసారి మీకు అప్పగించి ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రదించి ఘనమైన కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందదరని ఏసయ పరిశుద్ధ వినామంలో ప్రార్థించి స్థుతించి మీకు మీకు అప్పగిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్ ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా ఈ మాటలు మీకు ఆశ్రవదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి ఇవి పంపించి వారి బలహీనతల్లో ఉన్నవారిని అవసరంలో ఉన్నవారికి సహాయకులుగా ఉండగలరు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ చేస్తున్నాను అటువంటి కృప అటువంటి ఆలోచన పరమైన జ్ఞానం దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్